विजयनगरम जिला सीतानगरम मंडलम लोनी एनसीएस चक्र कर्मागारम याजमान्यम रैतु बकाई चेल्लिंपुलु वेंटने चेल्लिंचालनी जनसेन पार्टी नेतलु डिमांड चेशारु। बकाई वेतनालु कोसम रैतुलु चेस्तुन्न निरसनलकु मद्दतु तेलुपुतू जनसैनिकुलु आंदोलनकु दिगारु। अयिते रैतुलकु मद्दतुगा वेल्तुन्न जनसैनिकुलनु बोब्बुलिलो पोलीसुलु अरेस्ट चेसि स्टेशन्कु तरलिंचारु। బొబ్బులి పాలూరి బాబు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి 14 మంది కార్యకర్తలు బకాయి అంశంలో చెరుకు రైతులకు మద్దతుగా వెళ్తున్న జనసేన సైనికులను బొబ్బులిలో హౌస్ అరెస్ట్ చేయగా అక్కడి నుంచి తప్పించుకుని బయటికి రావడంతో 144 సెక్షన్ ఉల్లంఘనగా అరెస్ట్ చేసి ఉదయం 9 గంటల ప్రాంతంలో బొబ్బులి పోలీస్ స్టేషన్ కు తరలించారు। అక్కడి నుంచి సీతానగరం బాడంగి తెరలం నుండి మెరకముడుదం మండలం బురదవలస పోలీస్ స్టేషన్ కి 3 గంటల ప్రాంతంలో తీసుకురావడంపై పోలీసులకు జనసేనలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది। బాబు బుర్దవలస స్టేషన్ లో ఉన్న సమాచారం తెలుసుకున్న రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలవలస యశస్విని స్టేషన్ కు చేరుకొని పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును చూసి మీరు వైసీపీ కార్యకర్తలలాగా పనిచేస్తూ జగన్ మోహన్ రెడ్డికి తొత్తులుగా పోలీస్ శాఖ పనిచేస్తుందని దుయ్యబట్టారు। ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసి మిమ్మల్ని పప్పెట్ల కింద ఆడుకుంటుంది। మీరు దయచేసి డ్యూటీ చేయండి, డ్యూటీ దాటి మీరు పల్లకలము వస్తున్నారు, ఇది తప్పు, నేను ఖండిస్తున్నాను చెప్తున్నాను మీ అందరికి। దయచేసి పోలీస్ స్టేషన్ లో నేను చెప్తున్నానండి, మాకు అది ధైర్యం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇది అరెస్ట్ చేయడానికి టెర్రరిస్ట్ లా దొంగల ఫస్ట్ మొబైల్ మనలో హ్యాండిల్ చేస్తే మన మొబైల్ మా మొబైల్స్ ఇవ్వండి, మా కొట్టి కేవలం మేము అండర్టేకింగ్ వర్క్ అయిపోయింది ఒకటి, ఇది ఫ్యూచర్ లో ప్రజల తరపున మేము పోరాడుతుంటాం, ఇంకొకసారి రిపీట్ అయితే పోలీస్ స్టేషన్ పెగిలిపోతుంది మాత్రం। నేను పాలవల్ శేషస్వి, నేను స్టేట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అండి। నేను ఈ రోజు పిఎస్సీ సభ్యులుగా ఉండి విజయనగర్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను, అన్ని విధాలుగా బాధ్యతలు ఈ జిల్లా మొత్తం నేను చూసుకుంటున్నాను। నా పేరు బాబు పాలూరు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి। ఇది ఎంతవరకు నిజమో తెలియదు, 99 టీవీ ఏదో ఏదో టీవీలో చూపిస్తున్నారట। మా సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి 10 కోట్ల రూపాయలు ఈ 2 రోజుల్లోగా రిలీజ్ చేస్తాం రైతులకు అని చెప్పి చెప్పారంట। మిగతా 6.8 కోట్లు ఏదైతే ఉందో అది కూడా తక్షణమే రిలీజ్ చేయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందట। ఇది జనసేన విజయంగా మేము భావిస్తున్నాం, ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడైతే యాక్షన్లోకి దిగిందో రియాక్షన్ ఇలాగ ఉండాల్సిందే, ఉండకపోతే ఈ ప్రజా పోరాటం ఎంత ఎత్తుకెళ్తుంది అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఈరోజు దిగొచ్చిందని మేము భావిస్తున్నాం। ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ఈ రకమైన చర్య తీసుకున్నందుకు మేము సంతోషిస్తూ రైతన్నలకు మేలు చేయండి, అలాగే మీ అదే నోటితో మీరేదైతే హామీ ఇచ్చారో రైతులకి అదే నోటితో మీరు అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా 7 నెలలుగా జీతాలు అందట్లేదు బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళకు కూడా జీతాలు ఇప్పించండి 7 నెలల జీతాలు। ఆ జీతాలు ఇప్పిస్తూనే యాజమాన్యానికి మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఎప్పుడు కూడా రైతులకి బకాయిలు సకాలంలో చెల్లించడానికి ప్రయత్నం చేయమని చెప్పండి, అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్కి వాళ్ళ శాలరీస్ టైంకి ఆన్ టైం శాలరీస్ పే చేయమని చెప్పండి, అలాగే ప్రొడక్షన్ తాలూకా